हाय अंडी सुनीता सर सुनीता चैनल की स्वागत एला उन्नारू मनम एंतो रुचिकरमैना आंध्रा प्रियुल की एंतो इष्टमैना गोंगूर अंटे एवरिकी इष्टम उंडदंडी ई गोंगूर तो एंतो रुचिकरमैना पप्पु चेसुकुंदामंडी ई रोजु मनम पप्पु चूपिंचबोतुन्नानंडी वंट रानी वाळ्ळकु कूडा नेनु चूपिंचे प्रासेस एंतो ईजीगा अर्थमैतदी मीरु चाला त्वरगा नेर्चुकोवच्चंडी చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉంటుందండి పప్పు నేను చూపించబోతున్నాను నేను ఈ చూపించబోయే పప్పు చూసి లొట్టలేసుకొని తినని వాళ్ళంటూ ఎవ్వరు ఉండారండి మీరు కూడా అదే మాట అంటారు నన్ను కావాలంటే ట్రై చేసి మీరు కూడా చూడండి నేను చూపిస్తానండి ఇగో నేను ఇంత పప్పు తీసుకున్నానండి కడిగేసుకుందామండి ఈ పప్పుని కుక్కర్లో వేసుకొని చూడండి పప్పు కడిగేసుకున్నాం మనము శుభ్రంగా కడిగేసుకున్నాము ఈ పప్పులో నేను శుభ్రం చేసుకున్న గోంగూర వేస్తున్నానండి ఒక కట్ట గోంగూర అండి ఇది ఒక కట్ట గోంగూర కారానికి సరిపడగా పచ్చిమిర్చి అండి చూశారు కదా ఇన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను దాదాపు 15 పచ్చిమిరపకాయలు ఉంటాయండి ఇవి అంత కారం ఉండవే ఇవి 15 తీసుకున్నానండి నేను 15 పచ్చిమిర్చి ఈ చిట్టి చిట్టి టమాటాలు వేసుకుంటే ఎంత బాగుంటుందో తెలుసండి ఈ చిట్టి చిట్టి టమాటాలు ఇవి కూడా కట్ చేసి వేసేసుకుందామండి మనం చూసారు కదండి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుందామండి ఈ విధంగా అన్ని కోసుకొని వేసేసుకుందామండి నేను టమాటాలు కోసేసుకున్నానండి టమాటాలు పచ్చిమిర్చి పప్పు గోంగూరండి ఉల్లిపాయ వేసుకుంటానండి నేను ఉల్లిపాయలో ఇది వేయనండి ఇది ఎందుకు తీసేస్తాను అనేది మళ్ళా చెప్తానండి నేను ఇది వేసుకోకూడదండి ఒక ఉల్లిపాయ అండి ఒకటి పెద్ద ఉల్లిపాయ నేను కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను చూసారు కదా నేను ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాను ఇప్పుడు పసుపు వేసేసుకుంటానండి ఒక స్పూన్ పసుపు అండి వేసేసుకున్నాను ఇప్పుడు 1/2 టీ స్పూన్ కారం అండి ఖచ్చితంగా వేసుకోండి టేస్ట్ ఉంటది కొంతమంది కారం వేసుకోరు చాలా బాగుంటదండి అసలు చిరికేడు నూనె అండి పొంగకుండండి బయటికి పొంగకుండా తగినన్ని నీళ్ళండి ఇప్పుడు చాలండి నీళ్ళు పోసుకున్నాం కదండి సరిపోతాయి మీకు సరిపోవు అనుకుంటే మీ క్వాంటిటీని బట్టి ఇంకొన్ని నీళ్ళు పోసుకోండి సరిపోతే ఎక్కువ వద్దండి ఇలా ములిగే వరకు అయితే సరిపోతది చూసారు కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి వంట రాని వాళ్ళకి కూడా చాలా ఈజీగా అర్థమైతదండి ఇంతేనండి నేను విజిల్ కి పెట్టేసుకుందామండి స్టవ్ వెలిగించుకుందామండి స్టవ్ వెలిగించుకొని మనం 5 విజిల్స్ అండి 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందామండి నేను టమాటాలు చిట్టి చిట్టి టమాటాలు 10 తీసుకున్నానండి మీరు చూశారు కదా పప్పుకు తగ్గట్టు టమాటాలు పప్పుకు తగ్గట్టు పచ్చిమిర్చి అన్నీ సరైన క్వాంటిటీలో వేసుకుంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి నేను 5 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుందామండి ఐదు విజిల్లు అయిపోయినియండి ఈ విజిల్స్ 5 విజిల్స్ అయిపోతాయి స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ తీసేసుకుందామండి ప్రెజర్ తీసేసుకున్నాం కదండి ముత్తీసేసుకుందాం చూసారు కదా బాగా ఉడికిపోయింది బాగా ఉడికిపోయింది కదండి ఎనిపేసుకుందామండి ఇప్పుడు పప్పు గుత్తు పెట్టి నీళ్ళు కొంచెం ఇందులో ఉంచేసుకొని ఇందులో ఉంచుకుందామండి ఇట్లా ఈ నీళ్ళు కొంచెం ఉన్న నీళ్ళు ఇందులో ఒంపేసుకోవాలి ఇట్లా ఒంపేసుకొని రుబ్బేసుకోవాలండి ఉప్పు వేసుకుంటానండి ఇందులో సరిపడ ఉప్పు రుచికి సరిపడగా వేసుకున్నాను నేను గోంగూర పప్పులో కొన్నే నీళ్ళు వచ్చినాయండి సరిపోతది పప్పు గట్టిగానే ఉండాలండి లూజ్ లూజ్ ఉంటే మరి అంత బాగుండదు ఎనిపేసుకుందామండి మెత్తగా రుబ్బేసుకుందాం బాగా చూసారు కదండి ఎంత మెత్తగా రుబ్బేసుకున్నామో మనం ఈ విధంగా రుబ్బేసుకోవాలండి ఇందులో ఉన్న నీళ్ళు ఈ కొన్ని నీళ్ళు మిగిలినాయి కదా ఇందులో పోసేసుకుందామండి
ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందామండి మనం చూసారు కదా ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం ఆయిల్ వేసుకుందామండి పోపు పెట్టుకోవడానికి గిన్నె వేసుకున్నాను నేను ఆయిల్ వేసుకుందామండి పోపుకి పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోండి నేను ఫస్ట్ పోపులో ఈ ఎల్లిపాయలు ఇలా తొక్కలు తీసేసుకొని ఇలా చిత్తుకు కొట్టుకోవాలండి ఫస్ట్ ఇలా చిత్తుకు కొట్టుకుంటే ఆయిల్ లో బాగా ఫ్రై అవుతదండి ఎల్లిపాయలు ఇలా చిత్తుకు కొట్టుకోవాలండి అన్ని చిత్తుకు కొట్టేసుకుంటే ఆయిల్ కాగిపోయిందండి కచ్చబచ్చ చిత్తుకు కొట్టుకున్న ఎల్లిపాయలండి ఫస్ట్ ఎల్లిపాయలు ఏగాలండి బాగా ఎల్లిపాయలు ఏగిపోతే 5 సెకండ్స్ పాటు బాగా చూడండి పోపు ఇంపార్టెంట్ అండి ఈ పోపు హైలైట్ పోసి గింజలండి పోసి గింజలు వేసుకున్నాక కొంచెం వేగనివ్వండి వేగిపోయి కదండి కరివేపాకు వేసుకుంటాను కరివేపాకు వేసుకున్న వెంటనే ఎండుమిరపకాయలు వేసుకుందామండి ముందు వేసుకుంటే నల్లగా అయిపోతాయి మళ్ళీ ఎండుమిరపకాయల్లో ఉన్న టేస్ట్ పోతాదండి దాని రుచి రాదు రెండు ఎండుమిరపకాయలు వేసుకున్నాను నేను చూసారు కదా బాగా వచ్చింది పప్పు వేసేసుకుందామండి ఇందులో ఎగిపోయింది చూడండి పప్పు నేను ఎట్లా వేసుకుంటున్నాను ఎంటని ఇలా మూత ఇట్లా వేసేసుకుని మూత పెట్టేయాలండి ఇలా మూత పెట్టేయాలండి వాసన పక్కకు పోకుండా స్మెల్ చూద్దామండి పోపు వేసుకున్నాం కదా ఇప్పుడు చూద్దాం చూడండి ఎంత కలర్ఫుల్ ఉందో చూసారు కదా ఎంత కలర్ఫుల్ ఉందో ఇలా ఉంటుందండి స్టవ్ ఆఫ్ తీసేసుకుందాము వంట రానోళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి ఇప్పుడు స్మెల్ పక్కకు పోదండి పప్పుగా అంతటికే పట్టేసేసింది నాకైతే చూడటానికి నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయండి పప్పు గోంగూర అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్.